సినిమాలో మీరు ఇందాక నా పేరు అరుస్తూ ఉంటే ఒకటే చెప్తాను, మీకు హీరోలు అనేవాళ్ళు, ముఖ్యంగా విద్యార్థులు చెప్తున్నా, నాకు అధ్యాపకుల మీద నాకు చాలా గౌరవం, నాకు చాలా చాలా గౌరవం అధ్యాపకుల మీద. మీరు ఊహించుకోండి, మీ అమ్మా నాన్న ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు బిడ్డల్ని రోజు చూసుకోవాలంటేనే ఎంత కష్టపడతారు. అలాంటిది పాప అధ్యాపకులు, ఒక్కొక్క సెక్షన్కి 30 మంది విద్యార్థులు, 40 మంది విద్యార్థులు, 20 మంది అందరినీ కూర్చొని ఎంత ఒత్తిడి తీసుకుంటారు అధ్యాపకులు. అందుకని అధ్యాపకులకి మనం చాలా సహకరించాలి. చాలా కష్టం అధ్యాపక వృద్ధి. ఈ దేశం బాగుండాలి అంటే కాంట్రాక్టర్లకు కాదు మనం పెట్టాల్సింది డబ్బులు, అధ్యాపకుల మీద పెట్టుబడి పెట్టాలి. అధ్యాపకులను కనుక నిజంగా కనుక బడ్జెట్ పెంచితే, అధ్యాపకుల మీద కనుక పెట్టుబడి పెడితే, వాళ్ళ కనుక నిజంగా విలువలతో ఉన్న అధ్యాపకుల్ని బయటికి తీసుకెళ్తే ఈ దేశం చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది. అందుకని అధ్యాపక వృత్తి హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ అవ్వాలని నా కోరిక. ఆ రోజు జరుగుద్దా నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం నాకు చేస్తాను. ఎందుకంటే నాకు చిన్నప్పుడు టీచర్స్ నాకు నేర్పించిన పాఠాలే. ఒక టీచర్ నాకు దేశభక్తి గురించి చెప్తే ఇంకో టీచర్ నాకు సైన్స్ గురించి చెప్పారు. ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క టీచర్ సరిగ్గా ఉంటే మనకి ఆ సబ్జెక్ట్ మీద ప్రేమ వచ్చేస్తాయి. సో టీచర్స్ కూడా నా విన్నపం, నాకు తెలుసు మీకు ఎంత కష్టాలు ఉంటాయో, మీరు నలిగిపోతూ ఉంటారు పిల్లల్ని చెప్పి అలసిపోయి, ఈ పిల్లల్ని కూర్చోబెట్టిలోపు 5 మంది లెగుస్తూ ఉంటారు, మీరు అలసిపోతారు. పోషకాహారం మీకు కూడా కావాలి. నిజంగా నాకు అదే అనిపిస్తుంది, ఎందుకంటే అలసి నేను సభల్లో మాట్లాడుతూ గొంతు అవిసిపోతూ ఉంటుంది నాకు. సో పోషకాహారం పిల్లలకే కాదు మీకు కూడా కావాలి. మీకు కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉందా, మీకు కూడా ఒకసారి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే విసుగు వచ్చేస్తుంది. సో అది కూడా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను. హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ షుడ్ బి ఫర్ టీచర్స్. ఈ దేశం బాగుండాలి, ఎందుకంటే మీరు సరైన టీచర్ ఒక్కళ్ళు దొరికితే దేశం తాలూకు దిశానిర్దేశాన్ని మార్చేస్తారు. నాకు ఒకే ఒక టీచర్ చెప్పాడు, ఎప్పుడు 9th లోనో 10th లోనో నాకు తెలుగు పాఠం చెప్పాడు. ఆ తెలుగు పాఠం ఒకటి దేశభక్తి గురించి చెప్పాడు, చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పాడు, భగత్ సింగ్ గురించి చెప్పాడు. నాకు దేశానికి ఏదైనా చెయ్యాలని ప్రేరణ కలిగింది ఒక 9th లోనో 10th లో ఇచ్చిన ఒక టీచర్. అలాగే ఎప్పుడో 6వ తరగతిలో 8వ తరగతిలో ఒక మెడ్రాస్లో చదువుకుంటా ఉంటే చెన్నైలో ఒక టీచర్ చెప్పింది, ఎదుటివాడి కష్టాన్ని దోచేయకు అని ఒక పాఠం. అది డైరెక్ట్గా ఉండదు కానీ గుర్రం జాషువా గారు రాసింది, ఫిరదౌసి పాఠం చెప్పాడు నాకు. మాటిచ్చి నా గురించి నువ్వు నా కోసం శ్రమ కూర్చి రాయని ఇచ్చిన తర్వాత ఆ రాజు ఫిరదౌసికి డబ్బులు ఇవ్వడం, నాకు రక్తాన్ని కరిగించి రాశాను నాకు ఇంటే ఆ మాట అన్నందుకు ఆయన మీద చంపేయడానికి రాజు పెడతాడు. ఆయన తప్పించుకుని తిరుగుతాడు. నాకు ఆ పాఠం నాకు నేర్పించింది ఏంటంటే, ఒకటి గుర్రం జాషువా గారి గొప్పతనం, రెండు ఎదుటివాడి కష్టాన్ని మనం దొయ్యకూడదని. సో ఒక్కొక్క టీచర్ చాలా అద్భుతమైన పాఠాలు చెప్తారు. మీరు మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి హీరోల్ని, నేను సినిమా హీరోగాని చెప్తున్నాను. హీరోలు మీకు ఎలా ఉంటారంటే మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు. ఒక టీచర్ ఇక్కడ పొద్దున్నే, వాడి పేరు మర్చిపోయాను నేను, బ్రాంజ్ మెడల్కి రెజ్లింగ్కి ఒక వ్యాయామం ఒక పీటీ టీచరు, మీ విద్యార్థులను తయారు చేశారు ఆవిడ, వాళ్ళు వెళ్ళి బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు. అండ్ షీఈస్ అ హీరో ఫర్ మీ. హీరోలు అంటే మీరు కేవలం సినిమాల్లో మీరే కదా మేడం, యా యువర్ ఎ హీరో. హీరోలు అంటే ఎంతసేపు సినిమాల్లో ఉండాలని అనుకోకండి, మామూలు కనిపిస్తారు నల్లని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నవ్వుతా. పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి, నాకు వాళ్ళు హీరోలు. నాకు వెంకట రామయ్య గారు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన నాకు చిన్నప్పుడు చెప్పిన పాఠాలు వేమన శతకాలు గుర్తుండిపోయినాయి నాకు. ఆయన హీరో నాకు ఆ టీచర్. సో మీరు గొప్ప గొప్ప వ్యక్తులనితో పాటు మీ సినిమాలకు వెళ్ళండి, ఆనందించండి, అన్నీ చూడండి, కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు. మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారో చూడండి. మా అమ్మ నాకు నేర్పించింది ఏంటంటే, మా అమ్మ నాన్న ఎక్కువ చదువుకోలే, మా నాన్న 10th క్లాస్తో ఆపేసినట్టున్నాడు మెట్రిక్ తోటి, తర్వాత ఆయన కానిస్టేబుల్ నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ మీద వచ్చినాయి. మా అమ్మ 5వ క్లాస్తో ఆపేసింది,
కానీ వాళ్ళిద్దరి విలువలు ఎంత మంచి విలువలు అంటే, రోజు మా అమ్మ సాయంత్రం సంధ్యా సమయం అవ్వగానే దీపం ఇంట్లో లైట్ వేసి దండం పెట్టుకునేది. నేను 2-3 సార్లు చూశాను, ఎవరికమ్మా దండం పెడుతున్నావు అన్న, ఏ దేవుడికి దండం పెడుతున్నా అడిగితే మా అమ్మ అంది, నేను ఏ దేవుడు, నేను థామస్ ఆల్వా ఎడిసన్కి దండం పెడుతున్నాను అన్న. మనకు లైట్ ఇచ్చినందుకు, మన బల్బ్ ఇచ్చినందుకు, ఎలక్ట్రిక్ బల్బ్. ఆ విలువ చదువు వల్ల రాదు. నా పాయింట్ ఏంటంటే, మీరు పిహెచ్డీలు చదవండి, ఇంకోటి చదవండి, కానీ విలువతో కూడిన విద్య చాలా అవసరం. సో తల్లి, మీ తల్లిదండ్రుల లాంటి నాకు, నా తల్లి హీరో, నాకు నా తండ్రి నాకు హీరో. ఎందుకంటే కష్టపడ్డాడు మా నాన్న. అలా మీ తల్లిదండ్రులు కూడా మీకోసం కష్టపడుతూ ఉన్నారు. విద్యార్థులు మీరు నేర్చుకో, మీరు చూడాలి. పాపం మీ అమ్మగారు పొద్దున్నే లేచి మీకు బ్రేక్ఫాస్ట్లు చేసి, టిఫిన్లు చేసి, మధ్యాహ్నానికి ఏదన్నా మళ్ళీ ఇంటికి వస్తే ఏదైనా తింటామని చెప్పి మీకు వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించామనుకోండి. తల్లిదండ్రుల కష్టం వాళ్ళ చిన్నప్పటి బరువు తగ్గిస్తే చాలు. ఇంటికి వెళ్ళి స్కూల్కి వచ్చి మన అధ్యాపకులకు చిన్నప్పటి బరువును తగ్గిస్తే చాలు, మనం చాలా ఎదుగుతాం. అలాగే మీరు, నా కోరిక అంత ఏంటంటే, మీరు అద్భుతం కావాలి. 21వ శతాబ్దం మీది. మీరు ఎవరిని ఆచరిస్తారు, ఎవరిని చూస్తారు, మీరు వాళ్ళ తయారవుతారు. మీరు ఎంతసేపు సోషల్ మీడియాలో ఏమి చూస్తారో మీరు అదే అవుతారు. గుర్తుపెట్టుకోండి, యద్భావం తద్భవతి. మీరు ఒక ఐన్స్టైన్లాగా అవ్వాలనుకుంటే మీరు ఐన్స్టైన్ అవుతారు. లేదు, మీకు ఇష్టమైన ఒక వ్యక్తిని ఎంత స్థాయి ఉందో మాకు తెలియదు, అతనిలా తయారవుతారు. కానీ విలువలు పాటించే వ్యక్తుల్ని మీరు ఆదర్శంగా తీసుకుంటే తప్ప మీరు, మీకు మంచిది కాదు. నేను ఎప్పుడు కూడా నాకు చాలామంది సినిమా హీరోలు నాకు చాలా ఇష్టం, కానీ నేను తీసుకున్న హీరో నా టీచర్స్ నాకు నా హీరోలు. ఒక స్పోర్ట్స్ పర్సన్, ఒక వనజీవి రామయ్య, లేదంటే ఒక దశరథ్ మాంజీ, వాళ్ళు నడిస్తే రీరికార్డింగ్లు ఉండవు. నా సినిమాలు వేసినట్టు నేను నడిస్తే వెనకాల రీరికార్డింగ్లు ఉంటాయి. గెడ్డం తీసిన, గెడ్డం ఉంచుకున్న సింహంలో ఏంటో డైలాగులు చెప్తే రీరికార్డింగ్లు ఉంటాయి. కానీ నిజమైన హీరోలు, నిజమైన హీరోలకి రీరికార్డింగ్లు ఉండవు. కార్గిల్లో మన కోసం చచ్చిపోయిన హీరోలకి రీరికార్డింగ్స్ ఉండవు. దేశ భద్రత కోసం చచ్చిపోయారు వాళ్ళు, వాళ్ళకి రీరికార్డింగ్లు ఉండవు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళని, మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన కోసం కష్టం తెలియకుండా మనల్ని కాపాడే మన తల్లిదండ్రుల్ని, గొంతు చించుకొని మనం బాగుండాలని చెప్పి మన అధ్యాపకుల్ని, మన టీచర్స్ని. ఇంకా అన్నిటికంటే కూడా, ఇందాక దారిలో వస్తూ ఉంటే మనకి చాలామంది మీకు శానిటేషన్ కోసం పనిచేస్తూ ఉన్నారు. మనకి వీధుల్ని శుభ్రంగా తుడిచే మన కుటుంబం అది. మన శానిటేషన్ వర్కర్స్కి మీరు గౌరవం ఇవ్వండి. అలాగే జపాన్ లాగా, నేను చిన్నప్పుడు మా ఇంట్లో బాత్రూమ్ నేనే కడిగేవాడిని, మా నాన్న మా అమ్మ మా చేత కడిగిచ్చేవాడిని. అలాగే మన స్కూల్ బాత్రూమ్స్ కూడా జపాన్లో స్టూడెంట్స్ బాత్రూమ్స్ వాడి వాళ్ళే కడుగుతారు, ఇక్కడ మనం వేరే వాళ్ళ చేత చేయిస్తాం. సో విద్యార్థులకి ఎప్పుడైతే మనం అలాంటి పనులు చేస్తామో, అంటే మనం వాడిన బాత్రూమ్స్ మళ్ళీ మనం కడగం, ఇంకెవరో కడగాలి, అలా కుదరదు. ఆ కల్చర్ అలవాటు చేసుకుంటే మీరు భవిష్యత్తు మీకు చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీకు అలవాటు అవ్వాలి. నేను అందుకనే ప్రతిసారి పారిశుద్ధ కార్మికులకి నేను ఎందుకు అంత గౌరవిస్తానంటే, మీరు నాకు నిజంగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఉంటాం. సో మీరు, మీకు పనిచేసే టీచర్స్కి కానీ, వాచ్ సెక్యూరిటీ పీపుల్కి కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ, మీరు ఒక్కొక్కసారి చిన్న థ్యాంక్స్ చెప్పండి. విద్యార్థులకు చెప్తున్నాను, మీరు మా కోసం ఇంత చేస్తున్నారు, చిన్న థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళ బిడ్డలు బాగున్నారు లేదని అడగండి, చాలా గొప్పగా ఉంటుంది. మా ఇంట్లో కొంతమంది మాకు సహాయానికి అప్పుడప్పుడు ఎవరిని వస్తే, వాళ్ళ బిడ్డల కోసం నేను ఎప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేవాడిని. వాళ్ళు ఎంత ఆనందం వేసేదంటే వాళ్ళ కళ్ళల్లో, డబ్బులు చూసి ఇచ్చిన తర్వాత వాళ్ళకి అది మన వైపు కాంట్రిబ్యూషన్లా ఉండేది నాకు. సో మీరు నేర్చుకోవాలి అంటే, హీరోస్ ఆర్ ఆల్ ఓవర్, నాట్ జస్ట్ ఇన్ సినిమా. మీకోసం పాఠాలల్లో ఉన్నారు హీరోజు, సరిహద్దుల్లో పనిచేస్తున్నారు, దేశం కోసం పనిచేసి ప్రాణాలను పణంగా పెట్టి చచ్చిపోయే పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, కష్టం తెలియకుండా మేధస్సుతోటి పనిచేసే కలెక్టర్లు, ఐఏఎస్ లాంటి వాళ్ళు ఉన్నారు.
మీరందరూ కూడా వాళ్ళని ప్రేరణగా తీసుకొని మీరు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి ఈ సమగ్రమైన ఈ తల్లిదండ్రులు అధ్యాపకుల ఈ కలయికని మీరు మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ చాలా సహనంతో ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా విద్యార్థులు పాపం ఆకలితోటి మీరందరూ ఇబ్బంది పడుతున్నారు మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.